Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. Iroju, December 1st, 2022 ki sambandhinchi vartalu nilichina jatiya, antarjatiya, rashtriyamshala gurinchi vartalu nilichina vyaktulu, awardlu, pustakalu mari krida sambandhita samacharam ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ నాకు బోర్డు అందుబాటులో లేదు, అందువల్ల మీకు క్లాసెస్, డైలీ మీకు చెప్తున్న కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ప్లీజ్ కోఆపరేట్. సో రేపటి నుండి మళ్ళీ మీకు బోర్డు పైన క్లాసెస్ చెప్పడము ప్రారంభిస్తాను. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కరెంట్ అఫేర్స్ ప్రిపరేషన్ అనేది మస్ట్. ప్రతిరోజు కూడా వాళ్ళ ప్రిపరేషన్లో తప్పనిసరిగా చేయాల్సింది కరెంట్ అఫేర్స్ చదవడం. మీ ఫ్రెండ్స్ ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ లింక్ని షేర్ చేయండి. ఏ ఒక్కరోజు కూడా ఆపకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కరెంట్ అఫేర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మన హరీష్ అకాడమీ తరఫున. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, ఖచ్చితంగా మనం డిస్కస్ చేస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటి నుండే క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గత పోటీ పరీక్షలను చూసినా కూడా టఫ్ పేపర్స్ TSLPRB కానివ్వండి, TSPSC కానివ్వండి, ఏపీకి సంబంధించిన గ్రూప్ 4 కానివ్వండి, వాట్ ఎవర్ ద ఎగ్జామినేషన్ యూ కెన్ కన్సిడర్, అన్ని పోటీ పరీక్షలు కూడా ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ నుండి నేరుగా టు ద పాయింట్ అంటున్నాను. ఏవైతే మీకు ఏ విధంగా చెప్తున్నానో అవే క్వశ్చన్స్ చూసిన జరిగింది. సో ఇప్పుడు కూడా రానున్న పోటీ పరీక్షలు, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి వస్తాయన్న ఒక హోప్ కూడా 100% ఉంది. సో అందరికీ కూడా, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ లింక్ని షేర్ చేయండి. సో ఈరోజు December 1st, 2022కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం, ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా నిలిచి వార్తలు నిలిచిన మౌనలోవా అగ్నిపర్వతం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. మరొకసారి అంటున్నాను, లాస్ట్ మంత్ ఈ అగ్నిపర్వత విస్ఫోటనం గురించి మనం డిస్కస్ చేసాం. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా నిలిచి వార్తలు నిలిచిన మౌనలోవా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు. ఇటీవల వార్త నుంచిన అగ్నిపర్వతాలకు సంబంధించి మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది సరిపోతుంది, దానిపైనే ఫోకస్ చేయండి. ఇది హవాయ్ దీవుల్లోనే ఒక అగ్నిపర్వతం. హవాయ్ అంటే పసిఫిక్ ఓషియానిక్ ప్రాంతం ఉంటుంది కదా, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని దీవులు ఉంటాయి, ఆ దీవుల్లో ఒక దీవి హవాయ్ దీవులు. ఆ హవాయ్ దీవుల్లోని ఒక అగ్నిపర్వతం మౌనలోవా అగ్నిపర్వతం ఇటీవల ఒక విస్ఫోటనంగా విపత్తుగా నిలిచి వార్తల్లోకి వచ్చింది. మౌనలోవా వాల్కెనో ఎరప్షన్ ఇన్ హవాయ్ బిగ్ ఐలాండ్. సో ఇది గత ఆదివారం నుండి బద్దలవుతూనే ఉంది. చివరిసారిగా అంటే చరిత్రలో చూస్తే ఈ అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలైందంటే 1984లో బద్దలైంది. అప్పుడు విపత్తుగా చాలామంది ప్రాణాలు కూడా బలి తీసుకుంది. అండ్ ప్రపంచంలో యాక్టివ్ వాల్కనోస్లో క్రియాశీలక అగ్నిపర్వతాల్లో ఇది అతిపెద్ద అగ్నిపర్వతంగా కూడా చెప్పవచ్చు, క్రియాశీలక అగ్నిపర్వతాల్లో. సో ఇది మౌనలోవా అగ్నిపర్వతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇటీవల అభ్యర్థులకు సంబంధించి తరచూ మీకు రిపీట్ చేస్తున్నాను, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న ఏ పోటీ పరీక్ష కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్ష కానివ్వండి, ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయన్నాను. అందులో అగ్నిపర్వతాలు, వార్తలు నిలిచిన సూచీలు, విన్యాసాలు, ఐఐటీలు, వార్తలు నిలిచిన ప్రధాన కేంద్రాలు, సదస్సులు, కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్, స్పోర్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇలా మీకు ఏదైతే ఎగ్జామినేషన్లో ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయో వాటిని మీకు ఫస్ట్ ప్రయారిటీగా డిస్కస్ చేస్తున్నాను. సో ఇక్కడ అగ్నిపర్వతాలు అంటున్నాను, ఈ అగ్నిపర్వతాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు గతంలో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇటీవల టోంగా అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ వార్తలకు వచ్చింది. హుంగా టోంగా హుంగా హా అపై గత శతాబ్ద కాలంలో అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనం టోంగా అగ్నిపర్వతం. టోంగా ఎక్కడుంది? సో రిపబ్లిక్ ఆఫ్ టోంగాకు సంబంధించి పసిఫిక్ ఓషానిక్ ప్రాంతంలోని ఒక అగ్నిపర్వతం అది.
అండ్ ఇటీవల కంబర్వీజ అగ్నిపర్వతం వార్తలోకి వచ్చింది. స్పెయిన్ స్పెయిన్ అంటేనే అగ్నిపర్వతాలు, అక్కడ అగ్నిపర్వతాలని కాదు దీవుల సమూహం. అక్కడ దీవులు కెనరీ ఐలాండ్ గ్రూప్స్ ఉంటాయి, ఆర్చిపెలాగో అంటే దీవుల సముదాయం. అందులో ఉండే ఒక దీవి లాపామా. ఆ లాపామా దీవిలోని ఒక అగ్నిపర్వతం కంబర్వీజ. అండ్ ఇటీవల జపాన్కి సంబంధించి మౌంట్ అసో అండ్ ఫుక్టోకు ఒకనోబా అగ్నిపర్వతం, మౌంట్ అసో ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం జపాన్కి సంబంధించి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల తాల్ వాల్కెనో ఇండోనేషియాకి సంబంధించి, మౌంట్ నీరా గాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించి, అండ్ ఇటీవల ఫ్యాగ్రడాల్స్ అగ్నిపర్వతం ఐస్లాండ్కి సంబంధించి, పావ్లాఫ్ సెమిసోపూచ్నాయ్ గ్రేట్ సిట్కిన్ అలాస్కాకి సంబంధించిన అగ్నిపర్వతాలు, ఇండోనేషియాకి సంబంధించి మౌంట్ మెరాపి, మౌంట్ సెమురు, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలీ లెవటలాక్ అగ్నిపర్వతాలు. ఇలా అగ్నిపర్వతాల గురించి చెప్పుకుంటూ పోతే దాదాపు రష్యాకి సంబంధించి ఇటీవల బెంజిమియాని అగ్నిపర్వతం కానివ్వండి, ఇటలీకి సంబంధించి మౌంట్ ఎత్నా, మౌంట్ స్ట్రాంబోలి అగ్నిపర్వతం కానివ్వండి, ఇటీవల మనం డిస్కస్ చేసిన అగ్నిపర్వతాలన్నింటినీ కూడా ఒక లిస్ట్ ఆధారంగా చదవండి. మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మిషన్ 100 కోర్సులో ఇటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి కవర్ చేశాను. అభ్యర్థుల కోరిక మేరకు మిషన్ 100 కోర్స్ని 6 మంత్స్ వ్యాలిడిటీతో కూడా నిన్నటి నుండి అందుబాటులోకి తీసుకొచ్చాను. సో వెరీ లిమిటెడ్ అడ్మిషన్స్, సో ఇప్పటివరకు చూడని వారు ఉంటే చూడండి. అండ్ భారత్ బయోటెక్ వారు తయారు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్ సిడిఎస్సిఓ నాడ్ గుర్తింపు పొందిందంట. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిడిఎస్సిఓ అంటే ఎవరు తయారు చేసిన వ్యాక్సిన్ అంటేది భారత్ బయోటెక్. దీని పేరేంటి, ఇన్కోవ్యాక్. ఇన్కోవ్యాక్ ఇన్కోవ్యాక్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్. వ్యాక్సిన్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్, మనకి మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. మన లోపలికి వ్యాక్సిన్ ప్రవేశపెట్టడం అనేది రకరకాలుగా జరుగుతుంది. అది ఓరల్ డోసే కానివ్వండి లేదా ఐపీవీ కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం ముక్కు ద్వారా పంపించడం కానివ్వండి, ఇంట్రాక్యూటేనియస్ కానివ్వండి, ఇలా రకరకాల మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి. అందులో ముక్కు ద్వారా పంపించే కోవిడ్ 19 వ్యాక్సిన్ ఈరోజు ప్రత్యేకంగా ఒక నాడు ఒక ఆమోదం పొందింది. ఎవరి నుండి అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిడిఎస్సిఓ. భారతదేశంలో ఏ మెడిసిన్ కానివ్వండి, ఏ వ్యాక్సిన్ కానివ్వండి మార్కెట్లోకి రావాలంటే డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు అండ్ సిడిఎస్సిఓ అనుమతులు పొందాల్సిందే. సో వీరి అనుమతి లేనిదే ఏ ఒక్క వ్యాక్సిన్ కూడా చలామణిలోకి రాదు, ఏ ఒక్క ట్యాబ్లెట్ కూడా చలామణిలోకి రాదు. ఈరోజు ప్రపంచంలో మొట్టమొదటి అంశం వార్తలోకి వచ్చింది. అండ్ ఈరోజు ఒక విలీనం, ఒక పెద్ద విలీనం అని చెప్పుకోవచ్చు. ఇటీవల పోటీ పరీక్షల్లో ఎక్కువగా వార్తలు నిలిచిన విలీన ప్రక్రియల గురించి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. హెచ్డిఎఫ్సి విలీనం గురించి టీఎస్ఎల్పిఆర్బి తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్లో అడిగారు. సో అలా ఈరోజు ఒక విలీనం, ప్రత్యేకంగా విస్తార ఎయిర్లైన్స్ ఏదైతే ఉంటుందో ఆ విస్తార ఎయిర్లైన్స్ టాటా గ్రూప్లో విలీనమైంది. అంతకుముందు ఎయిర్ ఇండియా అనేది ఇప్పుడు టాటా కంపెనీ వారు హస్తగతం చేసుకున్నారు. ఆ టాటాలో విస్తార విలీనమైంది, విస్తార ఎయిర్లైన్ సర్వీసెస్ టాటా గ్రూప్లో విలీనమైందని గుర్తుంచుకోండి. ఏ సంస్థ ఎందులో విలీనమైందో చూడండి సరిపోతుంది. అండ్ ఇండియా టు రిసీవ్ ఫస్ట్ ఎల్ఎన్జీ కార్గో ఫ్రమ్ ఇండోనేషియాస్ టంగ్ ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఇండోనేషియా నుండి మొట్టమొదటిసారి ఎల్ఎన్జీ కార్గోని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకోవడం అనేది ఈరోజు చివరి దశకు వచ్చింది, గుజరాత్కి రీచ్ అయిపోతుంది. సో గుజరాత్లోని పోర్టు వద్ద ఇండియాకి మొట్టమొదటిసారి ఇండోనేషియా నుండి ఎల్ఎన్జీ కార్గో అనేది రీచ్ అయింది. సో ఎక్కడ అంటే టంగ్ ఎల్ఎన్జి. అండ్ ముఖ్యంగా దిగుమతులపైన ఎక్కువగా ఫోకస్ చేయండి, ట్రేడ్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అండ్ హృద్రోగం కట్టడికి సరికొత్త ఔషధం అనే అంశం వార్తలోకి వచ్చింది. హృద్రోగం అంటే గుండెకు వచ్చే రోగాలు.
సో హృద్రోగ చికిత్సకు జరుగుతున్న పరిశోధనలలో మరొక మైలురాయి రక్తనాళాలు కూడుకుపోయే పరిస్థితిని అడ్డుకుని కొత్త ఔషధ తయారీకి బాటలు పడ్డాయి. గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే నాళాల్లో కొలెస్ట్రాల్ కొవ్వు పదార్థాలు చేరడం ఆరంభమైతే ఆ రక్తనాళాలు మృదువుగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడే కండర కణాల పరిమాణం సంఖ్య పెరిగిపోతుంది. ఫలితంగా రక్తనాళాలు పూడుకుపోయి బాధితులకు స్టంట్లు వేయడం, బైపాస్ సర్జరీ చేయడం అనివార్యమవుతుందని తప్పనిసరి అవుతుంది. ఈ సమస్యపై ఏ శాస్త్రవేత్తలు అంటే ఈ సమస్యపై జార్జియా మెడికల్ కాలేజ్ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాధించారు. అండ్ రక్తనాళాల్లో ఉండే ఎండోథెలియాల్, గుర్తుంచుకోండి, ఎండోథెలియాల్ కణాలు ఆ నాళాల మృదు కండరాలకు నిత్యం సంకేతాలు పంపుతాయి. నాళాల్లో ముఖ్యంగా నాళాలు ఉంటాయి కదా, వెజల్స్, నాళాల్లో కొవ్వు చేరికతో ఆ సంకేతాలు దెబ్బతిని మృదు కండర కణజాలం పెరుగుతుందంట. ఏటీఐసి జన్యువును లక్ష్యంగా చేసుకొని ఔషధాన్ని రూపొందిస్తే మృదు కండరాల కణజాలం పెరుగుదలకు కారణమవుతున్న ప్యూరిన్ను అడ్డుకోవచ్చంట. తద్వారా హృద్రోగ సమస్యను నివారించవచ్చని శాస్త్రవేత్తలు, ఏ శాస్త్రవేత్తలు చెప్పారు, జార్జియా మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. అండ్ అభ్యర్థులు న్యూస్ పేపర్ చదివేటప్పుడు మీకు ఈనాడు పేపర్లో కానీ, నమస్తే తెలంగాణ కానీ, సాక్షిలో కానీ ఇటువంటి క్లిప్పింగ్స్ వస్తాయి. ఇటువంటి పరిశోధనలకు సంబంధించి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చూడండి. అండ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఇండియన్ యాక్ ఏదైతే ఉంటుందో, జడల బర్రి అంటాం, యాక్ని ఫుడ్ యానిమల్గా గుర్తించడం జరిగింది, ఆమోదించడం జరిగింది. ఇటీవల ఏ జంతువుని ఫుడ్ యానిమల్గా ఎఫ్ఎస్ఎస్ఏఐ వారు గుర్తించారంటారు. డైరెక్ట్గా రెండు పదాలు గుర్తుంచుకోండి, ఎఫ్ఎస్ఎస్ఐ, యాక్ అండ్ ఫుడ్ యానిమల్. సో ఈ మూడు పదాలు కనిపించినట్టే ఆన్సర్ కరెక్ట్ అయినట్టే. సో ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే భారతదేశంలో ఆహార ప్రమాణాలను పాటించే ఒక సంస్థ, ఆహారానికి సంబంధించి నియమ నిబంధనలు రెగ్యులేట్ చేసే సంస్థ. మనకి ఇటీవల రైల్వే స్టేషన్ సంబంధించి ఈట్ రైట్ రైల్వే స్టేషన్స్ అనే అంశం కానివ్వండి, ఇటువంటి అంశాలు చూస్తున్నాం. ఎఫ్ఎస్ఎస్ఏఐ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ చేయొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కొన్ని సంస్థలు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నాయి, దీనిపైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఒక వర్డ్ వార్తలోకి వచ్చింది. మెరియం వెబ్స్టర్ అనే డిక్షనరీ సంస్థ వారు ఈ సంవత్సరానికి 2022 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా గ్యాస్ లైటింగ్ని గుర్తించారు. గ్యాస్ లైటింగ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ బై విచ్ డిక్షనరీ అంటే మెరియం వెబ్స్టర్. లాస్ట్ 2 డేస్ బ్యాక్ మనం కేంబ్రిడ్జ్ డిక్షనరీ వారు, యూనివర్సిటీ వారు ప్రత్యేకంగా హోమర్ అనే ఒక పదాన్ని గుర్తించారన్నాను. ఈ వర్డ్ ఆఫ్ ద ఇయర్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏ సంస్థ ఏ పదాన్ని ఈ సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా గుర్తిస్తూ వార్తలకు వచ్చింది అంటారు. మెరియం వెబ్స్టర్ సంస్థనేమో గ్యాస్ లైటింగ్. ఈ గ్యాస్ లైటింగ్ అంటే అర్థం ఏంటంటే వన్స్ అడ్వాంటేజ్, ఒకరి అడ్వాంటేజ్ కోసం మరొకరిని వాడుకోవడం అని ఒక అర్థాన్ని ఇస్తుంది. సో జస్ట్ అర్థం అడగకపోయినా గ్యాస్ లైటింగ్ అనే ఒక పదాన్ని గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా జగనన్న విద్యా దీవెన అనే అంశం వార్తల్లోకి వచ్చింది. నిన్నటి రోజున జూలై సెప్టెంబర్ 2022 మూడు నెలల త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ దాదాపు 694 కోట్లను జగన్ గారు, వైఎస్ జగన్ గారు మదనపల్లిలో దాదాపు బటన్ నొక్కి ప్రారంభించారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇది, అంటే ప్రత్యక్ష నగదు బదిలీ. ముఖ్యంగా ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా మదర్ అకౌంట్లోకి నగదును బదిలీ చేసే పథకంగా జగనన్న విద్యా దీవెనని మనం గుర్తుంచుకోవచ్చు. జగనన్న విద్యా దీవెన ఒకటి, అండ్ వసతి దీవెననేమో అకామిడేషన్కి సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న నగదు. ఇటువంటి క్లిప్పింగ్స్ ఏవైతే ఉంటాయి, మీకు ముఖ్యంగా న్యూస్ పేపర్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఇవి, గవర్నమెంట్ అధికారికంగా ఈ అడ్వర్టైజ్మెంట్స్ని ఇస్తుంది. సో ఇటువంటివి మీరు క్లిప్పింగ్స్ అన్నీ కూడా క్రాప్ చేసుకోండి, స్టోర్ చేసుకోండి.
ఎగ్జామినేషన్ బిఫోర్ ఒకసారి వెయిట్ చేస్తే దీని యొక్క ఉద్దేశం ఏంటి, జగన్ అన్న విద్యా దీవెన యొక్క ఉద్దేశం ఏంటి, ఇది ఒక ఫీజ్ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ అని ఇటువంటివి చూడండి. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఒక పర్సన్ని ఎండి అండ్ సిఇఓగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి నియమిస్తూ వార్తల్లోకి వచ్చింది. సో ఆ పర్సన్ పేరు ఏంటంటే సుందర్ రామన్, సుందర్ రామన్ రామూర్తి. సుందర్ రామన్ రామూర్తి గారు ఏ సంస్థ లేదా స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏ గ్రూప్కి ఏ వింగ్కి నూతన ఎండి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులతో వార్తలోకి వచ్చారంటే బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెబి అంటున్నాను. భారతదేశంలో ఇదొక రెగ్యులేటింగ్ బాడీ, స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ నియంత్రించే సంస్థ సెబి. అలా రెగ్యులేటింగ్ బాడీస్ గురించి కూడా చూడండి, ఆర్బీఐ అనగానే భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రిస్తుంది, ఐఆర్డీఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టర్ని రెగ్యులేట్ చేస్తుంది, అలా భారతదేశంలో ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. దేన్ని రెగ్యులేట్ చేస్తుంది అంటే ప్రత్యేకంగా మనకు ఇక్కడ ట్రాయ్ అంటే టెలికామ్ సర్వీసెస్, ఇక్కడ సెబి అంటే స్టాక్ మార్కెట్. సో సెబి ఇటీవల తరచూ వార్తలకు వస్తుంది. సెబి చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక మహిళ సెబికి హెడ్గా వార్తలకు వచ్చారు, మాధవి పూరి బాచ్ గుర్తుంచుకోండి. ఈరోజు బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి నూతన ఎండి అండ్ సిఇఓగా సుందర రామన్ రామమూర్తి గారు వార్తలు నిలిచారు, గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఇప్పుడు మనం ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలను ఒకసారి ర్యాపిడ్గా చూద్దాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మౌనలోవా అగ్నిపర్వతం వార్తలకు వచ్చింది, హవాయి దీవులకు సంబంధించి. భారత్ బయోటెక్ సంబంధించి ఇన్కోవాక్ కోవిడ్ ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ వార్తలకు వచ్చింది. అండ్ విస్తార ఎయిర్లైన్స్ టాటా ఎయిర్లైన్స్లో విలీనం. అండ్ ఫస్ట్ ఎల్ఎన్జీ కార్గో ఫ్రమ్ ఇండోనేషియాస్ టనంగ్ ఎల్ఎన్జీ అనే ఒక అంశం. హృద్రోగం కట్టడికి సరికొత్త ఔషధం అనే అంశాన్ని జార్జియా మెడికల్ కాలేజ్ వారు తీసుకొచ్చారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు యాక్ని ఫుడ్ ఎనిమల్గా గుర్తించారు. అండ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా గ్యాస్ లైటింగ్ని గుర్తించడం జరిగింది, మెరియం వెబ్స్టర్ డిక్షనరీ వారు. జగనన్న విద్యా దీవెన ప్రోగ్రాం ఈ త్రైమాసికానికి నగదు బదిలీ అంశం. అండ్ సెబి సుందర్ రామన్ రామూర్తి గారిని బీఎస్సీకి నూతన ఎండిసిఓగా గుర్తిస్తూ ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్ లేని అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్కి జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.